దీనికి కారణమే ఆధ్యాత్మిక నింపడానికి ఆధ్యాత్మికంటే పూజలు చేసుకోవడము, వ్రతాలు పెట్టుకోవడము, నూనె నేర్చుకోవడము, ఆరతులు ఇవ్వడము, అభిషేకాలు చేసుకోవడము, దీక్షలు తీసుకోవడము, ఇవన్నీ కూడా కలిపితే 25% మాత్రమే. 75% ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులకి మనసా వాచ కర్మణ మంచి చేయడమే ఆధ్యాత్మిక. దీన్ని తొలగించినాడు. బిచ్చగాడిస్తే వెళ్ళగట్టమని చెప్తున్నాడు. బిచ్చగాడు ఇంటి మీద వచ్చాడంటే మన భాగ్యం పండినట్టే. మన బ్యాంకులో డబ్బు వేసుకున్నట్టు. ఏ బ్యాంకులో? పై బ్యాంకులు. అంటే మంచి కార్యం చేసినట్టు వాడు వచ్చాడంటే మన అదృష్టం. ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడు ఈ మంచి కార్యం చేయడానికి. ఇక ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా చిన్న చిన్నే పెట్టారు మనకి. అవన్నీ మర్చిపోయాను. ఉదయం లేవగానే తల్లికి నన్ను మాసాలు మోసి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా జన్మనిచ్చిన తల్లికి దండం పెట్టాలా తీర్చాలా? ఉదయం లేవగానే తల్లికి దండం పెట్టి చెప్పింది. ఏ పిల్లలైతే ఉదయం లేచి తన తల్లి తండ్రికి దండం పెడతారు వాడ జ్ఞాపకం మన మెదడు లోపల భగవంతుడు పుట్టినప్పుడే ఒక చిప్పు పెట్టాడు. దాని యొక్క శక్తి ఏంటంటే ఆశ్చర్యపత చెప్తే 20,000 GB 20,000 GB 20,000 మెమరీ మన శరీర జీబీ మెమరీ లోపల ఉంది. దాన్ని పనిచేయించాలంటే 2 మార్గాలు. ఒకటి నామస్మరణ చేయడం, పదవ నామస్మరణ, సీరియల్ నామస్మరణ కాదు. సినిమా డైలాగులు సీరియల్ డైలాగ్ ఎట్లా చెప్తారంటే ఆ యొక్క వాడికి అనుమానం వస్తుంది. డైలాగ్ చెప్పిన వాడికి అబ్బా అసలు ఎవరిని ఒరిజినల్ ఎవరిని చెప్పి ఇక్కడ అవన్నీ బాగా గుర్తుంటున్నాయి. ఈ యొక్క తలకాయలు కిందికి ఉంచినప్పుడు రక్త సంచారం సులభంగా పైకి వెళుతుంది. దాని ద్వారా మన లోపల పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా ఉంటాయి. రెండవది దండం పెరిగిన ఆశీర్వాదం చేస్తారు. ముఖ్యంగా పెద్దవాడు వాళ్ళ పెద్ద నమస్కారం చేయండి. మొదట చూసి నేర్చుకుంటారు పిల్లలు. అందుకనే హిందీలో 3 వాక్యాలు చెప్పారు. దభాసే ప్రభాసే నహి బదల్ సత్య సభాసే బదల్ సత్య అని. ఎవరిని కూడా ప్రతిమలాడి కానీ బలవంత పెట్టి కానీ మార్చలేం. మన స్వభావం ద్వారా మారాలి. మన నమస్కారం చేస్తే వాళ్ళు నమస్కారం చేస్తారు. మహారాష్ట్రంలో చూడండి ప్రతి వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు తీసుకుని వస్తారు. వాళ్ళు దండం పెట్టారు, భూమి నమస్కారం చేస్తున్నారు. అట్లా ఉదయం లేచిన తర్వాత ఏ తల్లికి నమస్కారం చేయాలో తండ్రికి నమస్కారం చేయాలో ఆ నమస్కారం చేయడం మానేశారు. పొద్దున మొదలు పెట్టారు. కళ్ళు పెద్ద గుడ్ మార్నింగ్ మమ్మీ మమ్మీ అంటే శవం డెడ్ బాడీ. చూడండి గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీ. డాడీ అంటే ఎవరు తెలుసా? మిమ్మల్ని నాకే తెలిసింది. పాశ్చాత్య దేశాల్లో నాలుగు చెప్పినట్టుగా కుటుంబ వ్యవస్థ పోయింది. అక్కడ కుటుంబ వ్యవస్థ లేనే లేదు. అక్కడ ఒక మగాయన ఒక ఆడ కలిసి ఉంటారంట. అది కూడా రాసుకుంటారు.